ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి లాగ్స్. ఈరోజు నేను మన వీడియోలో టమాటో సాస్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు లాక్డౌన్ కదా, మనం బయట వెళ్ళి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే కూడా చాలా భయంగా ఉంది. రోజు రోజుకి కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. తిరుపతిలో అయితే మరీ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా మనం ఇలాంటి టైంలో మనం ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ టమాటో సాస్ని మనం ఈ వీడియోలో చూసేస్తాం. మరి ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నంటే నేను ఏ వీడియో చేసినా సరే ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు నా వీడియోస్ని ఇమీడియట్గా చూసేసేయచ్చు. ఇప్పుడు మనము వీడియో చూస్తాము. నేను టమాటో సాస్ రెడీ చేసుకోవడానికి 1/2 కేజీ టమాటోస్ తీసుకున్నాను. ఇవైతే బాగా మాగినటువంటి టమాటోస్. మనం ఈ సాస్ రెడీ చేసుకోవడానికి బాగా మాగినటువంటి టమాటోస్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత వచ్చి వీటిని క్లీన్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఈ విధంగా గ్రీన్ కలర్, దీనంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి, తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక అన్నిటికీ వచ్చి నాకు 1/2 కేజీ అంటే 5 టమాటోస్ వచ్చాయి. సో వీటితో చేస్తున్నాను. సో వీటికి బ్యాక్ సైడ్ అంతా ఇలా తీసేసిన తర్వాత వీటిని మనము 4 to 8 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నానో. ఒక్కొక్క టమాటాను వచ్చి 8 పీసెస్గా మనము కట్ చేసుకోవాలి. కావాలంటే ఇంకా కొంచెం పెద్ద పీసెస్ కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే అది మీ కన్వీనియంట్ అన్నమాట. నేను 8 పీసెస్గా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేకి కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ ముక్కలన్నీ యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా 2 తెల్లగడ్డపాయలు, తర్వాత వచ్చి ఎర్రగడ్డ కొద్దిగా అన్నమాట యాడ్ చేసుకున్నాను. ఇందులో వీటిని అన్నిటిని కూడా వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకునే ముందు ఇందులో మనము కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక తర్వాత 2 ఎండుమిర్చి అనమాట, బాగా అంటే కారం అంటే కలర్ కోసం మనం యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో వీటిని బాయిల్ చేసుకోవాలి. మనం కుక్కరే కాకపోయినా కూడా ఒక చిన్న కప్పులో పెట్టుకొని మనము బాయిల్ కూడా చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టుకొని. నేనైతే కుక్కర్లో ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇదైతే బాయిల్ అయిపోయింది. ఇది వచ్చి బాగా చల్లారే వరకు మనము బాగా కూల్ చేసుకోవాలి. తర్వాతనే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇదైతే చల్లార్తూ ఉంది. ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ మనం పెట్టామంటే బాగా కూల్ అయిపోతుంది. సో ఇది కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ కూడా కొద్దిగా ఉంటుంది కదా, దీన్ని ఫస్ట్ మనము ఈ వాటర్ని పక్కకు తీసేసుకొని ఓన్లీ ముక్కలు మాత్రం ఈ విధంగా పేస్ట్ చేసుకొని తర్వాత ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం బాయిల్ చేసుకుంటాం కదా టమాటోస్ని, అప్పుడు ఆ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి దీన్ని బాగా ఫిల్టర్తో మనము వడగట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో కొన్ని చిన్న చిన్న గింజలు పీసెస్ అంతా ఉంటుంది కాబట్టి దానంతా కూడా ఏం తొక్కు లేకుండా కూడా దీన్ని మెత్తటి పేస్ట్ మాత్రమే తీసుకోవాలి. కాబట్టి మనం దీన్ని బాగా ఫిల్టర్ చేసుకొని దీన్ని పక్కకు వేసేసుకోవాలి. ఆ గింజలంతా కూడా పక్కకు వేసేసుకుందాము. ఇప్పుడైతే ఇదంతా పల్పు, టమాటో పల్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టవ్ పైన మందంగా ఉండేటువంటి పెనం తీసుకొని అది వేడయ్యాక ఈ టమాటో గుజ్జు ఉంది కదా దీన్ని వచ్చి మనము అందులో వేసేసి ఒక గరిటతో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కొద్దిగా ఇది ఉడికిన తర్వాత ఇందులో మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చి నేను 1/3 స్పూన్స్ యాడ్ చేశాను. 1/2 కిలోకి 1/3 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చి ఇందులో కొద్దిగా వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. ఇది వచ్చి ఫ్లేవర్లెస్ వెనిగర్ అనమాట. ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక ఇందులో మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. అంటే సాల్ట్ అనేది షుగర్ అనేది సరిపోయిందా లేదా అనేసి. షుగర్ అనేది మనము ఆ టమాటో పులుపుని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కలర్ కోసం కొంచెం యాడ్ చేసుకున్నామంటే కలర్ అనేది బాగా రెడ్ కలర్లో వస్తుంది. అందుకని కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్నాక ఇలా కలుపుతూ ఉండాలి. గరిటతో కలుపుతూ ఉంటేనే ఇది మనకు గట్టిపడుతుంది ఈ సాస్ అనేది. చూడండి సాస్ అనేది ఇలా వేసినప్పుడు ఒక ప్లేట్లో ఇది కిందికి జారకుండా ఈ విధంగా వస్తుంది కదా. అప్పటి వరకు మనము గరిటతో కలుపుతూ కింద అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. సో టమాటో సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఇలా బౌల్లో తీసుకొని ఇది కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో మనము స్టోర్ చేసుకున్నామంటే 2 to 3 మంత్స్ అనేది మనకు ఉంటుంది. నేనైతే 1/2 కేజీతో చేశాను. మనకు కావాలంటే 1/2 కేజీ చేసుకోవచ్చు, లేదంటే 1 కేజీ టమాటోస్తో కూడా చేసుకోవచ్చు. ఇది 2 to 3 మంత్స్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే గోబీ కానీ ఇంకేమైనా సరే మనం చేసుకునేటప్పుడు ఫుడ్ ఐటమ్స్కి ఇది సాస్ అనేది
యూజ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్కి, మార్నింగ్ టిఫిన్స్ అప్పుడు కానీ మనము ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ హోమ్మేడ్ టమాటో సాస్ని. ఫ్రెండ్స్ చూసారు కదా హోమ్మేడ్ టమాటో సాస్ని ఎలా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.